सीएम चंद्रबाबु अध्यक्षतन जरिगिन एपी मंत्रिवर्ग समावेशंलो कीलक निर्णयालु तीसुकुन्नारु। इसुक सीनरेज रद्दु निर्णयानि आमोदिंची उचित इसुक विधानानिकि सवरण चेसिंदि प्रभुत्वं। उचित गैस सिलिंडर्ल पथकं अमलुकु अंगीकारं तेलिपिंदि। कोत्त रेषन् कार्डुल जारी वालंटीर्ल कोनसागिंपुपै निर्णयं तीसुकुंदि। अमरावतिलो प्राजेक्टुलु पोलवरं रेषन् डीलर्ल नियामकं आलयाल पालक मंडल संख्य पेंपुपै चर्चिंचि निर्णयं तीसुकुंदि। कड़प जिला बद्वेलु प्रेमोन्मादि चेतिलो हत्यकु गुरैन बालिक कुटुंबानिकि 10 लक्षल आर्थिक सायं प्रकटिंचारु सीएम चंद्रबाबु। बालिक कुटुंबानि फोन्लो परामर्शिंचारु सीएम। फास्ट ट्राक कोर्टु एर्पाटु चेसि निंदितुडिकि त्वरगा शिक्ष पड़ेला चूस्तामन्नारु। बाधित कुटुंबानिकि चेक् अंदजेशारु कलेक्टर अतिथि। अयिते ई केसु निंदितुडु विघ्नेश् नि अरेस्ट् चेशारु पोलीसुलु। వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు। గుడ్ బుక్ పేరుతో మరోసారి మోసం చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు। కార్యకర్తల కోసం గుడ్ బుక్ కాదు గుండె ముక్క కావాలన్నారు। పాలనలో పార్టీని నడపటంలో జగన్ బాధ్యతగా లేరన్నారు। జగన్ వి అప్రజాస్వామిక పద్ధతులు జమునాపారి మేకలను పెంచుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు అశోక్ కుమార్ గారు। మీరు వారి నుండి ఈ మేకల పెంపకం గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి। నియంతృత్వ ధోరణి అన్నారు వాసిరెడ్డి పద్మ। तन न्यायवादी तो कल ईडी मुंदु हाजरयारु आईएस अमोय कुमार। भू आक्रमणल केसुलो अमोयनी प्रश्निंचिंदी ईडी। रंगारेड्डी मेडिकल कलेक्टर गा उन्नप्पुडु आक्रमणलकु पाल्पडिनट्टु आरोपणलु वच्चायि। पलु भूमुल रिजिस्ट्रेशन्स पै फिर्यादुलु वच्चायि। मनी लांड्रिंग जरिगिनट्टु ईडी अभियोगालु चेसिंदि। तुंगतुर्ति नियोजकवर्गंलो मूसी नदिपै ई नेल 27न धर्ना चेस्तामन्नारु एम्मेल्ये सामीलु। मूसी पुनरुज्जीवानिकि प्रभुत्वं कट्टुबडि उंदन्नारु। तुंगतुर्ति नियोजकवर्गंलो मूसी 70 किलोमीटर्लु प्रयाणिस्तुंदनि चेप्पारु। कोन्नेळ्लुगा मूसी नदिलो विषं प्रवहिस्तोंदनि सीएम रेवंत् तीसुकुन्न निर्णयानिकि प्रजल नुंचि पूर्ति मद्दतु उंदन्नारु एम्मेल्ये सामीलु। कांग्रेस सीनियर नेता जीवन रेड्डी संचलन व्याख्यलु चेशारु। बीआरएस नुंचि कांग्रेस लो चेरिन वारिपै अनर्हत वेटु वेयालन्नारु। फिरायिंपुलु कांग्रेस विधानालकु व्यतिरेकमन्नारु आयन। తాను కాంగ్రెస్ నాయకుడిని అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందన్నారు। 4 నెలలుగా తాను అవమానాలకు గురవుతున్నట్టు చెప్పారు జీవన్ రెడ్డి। జీవన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్। గంగారెడ్డి హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమన్నారు। గంగారెడ్డిని హత్య చేసిన వ్యక్తి ఎన్నికల్లో జీవన్ రెడ్డి తరపునే మాట్లాడారన్నారు। పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డదే జీవన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే సంజయ్। హర్యానాలో ఓటమిని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి। ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు। కాంగ్రెస్ లో చేరాలని జగన్ యత్నిస్తున్నారని తల్లి చెల్లికి న్యాయం చేయని జగన్ ని ప్రజలు నమ్మరన్నారు నల్లమిల్లి। గుంటూరు జీజీహెచ్కి వెళ్ళినటువంటి వైసీపీ అధినేత జగన్ మార్చిలో సహాన మృతదేహాన్ని పరిశీలించి ఆమె కుటుంబ సభ్యులని పరామర్శించారు। రౌడీ షీటర్ నవీన్ దాడితో ఈ నెల 19న ఆమె బ్రెయిన్ డెడ్ అయింది। నిందితుని టీడీపీ నేతలు కాపాడుతున్నారని ఆరోపించారు జగన్। నిందితుడు నవీన్ తల్లి వాదన మరోలా ఉంది। తన కొడుకు నవీన్ వైసీపీ నేతల వెంట తిరిగేవాడని ఆమంటోంది। అయితే వైసీపీ నేతల వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందంటుంది। తన కొడుకు కార్ డ్రైవర్ గా పనిచేసినప్పుడే రౌడీ షీట్ ఓపెన్ చేయించారని ఆమె వాపోతున్నారు। నల్లగొండ జిల్లా నేతల హౌస్ అరెస్ట్లని ఖండించారు కేటీఆర్। రామనపేటలో అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు। బీఆర్ఎస్ ప్రజా సంఘాల నాయకుల ముందస్తు అరెస్టులు అణచివేత విధానాలకు నిదర్శనమన్నారు కేటీఆర్। దక్షిణ కొరియాలో ప్రముఖ టూరిస్ట్ స్పాట్స్ ని కూడా అధ్యయనం చేస్తోంది తెలంగాణ ప్రతినిధి బృందం। వరల్డ్ టూరిస్ట్ ప్లేసెస్ గా ఎలా అభివృద్ధి చెందాయో పరిశీలిస్తున్నారు। టూర్ లో భాగంగా సైనిక రహిత ప్రాంతం ఉత్తర దక్షిణ కొరియా సరిహద్దులోని డిఎంజెడ్ ని సందర్శించారు మంత్రులు అధికారులు। తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈఆర్సీ బహిరంగ విచారణ చేసింది। నిపుణులు వివిధ పార్టీల నేతలు ఎస్పీడీసీఎల్ ఎంపీడీసీఎల్ సీఎండీలు హాజరయ్యారు। బీఆర్ఎస్ నుంచి మొహమ్మద్ అలీ మధుసూదనాచారి కూడా హాజరయ్యారు। విద్యుత్ నియంత్రణ భవన్లో కొనసాగుతోంది బహిరంగ విచారణ। కేంద్ర మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు। తన పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని నోటీసులు ఇచ్చారు। వారంలో భయశరతగా క్షమాపణ చెప్పాలని ఆ లీగల్ నోటీసులో ప్రస్తావించారు। లేకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు। నోటీసులకి భయపడేదే లేదన్నారు బండి సంజయ్। ముంబై నటి జత్వానీ కేసులో పోలీస్ అధికారుల బెయిల్ పిటిషన్స్ పై హైకోర్టులో విచారణ జరిగింది। ఏజీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో విచారణ నవంబర్ 7కు వాయిదా వేసింది కోర్టు। అప్పటి వరకు ఇంటీరియర్ ఆర్డర్స్ ని పొడిగించింది। ముందస్తు బెయిల్ కోర్టుతో హైకోర్టుని ఆశ్రయించారు ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా విశాల్ గున్ని ఎన్సీపీ హనుమంతరావు సిఐ సత్యనారాయణ। జత్వాని కేసులో ఏ1 గా విద్యాసాగర్ పిటిషన్ పైన విచారణ జరుగునుంది। అక్రమ అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్ క్వాష్ పై హైకోర్టులో పిటిషన్ వేశారు విద్యాసాగర్। వాదనలు ముగిస్తే విద్యాసాగర్ క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది హైకోర్టు। ఇదే కేసులో ఇంప్లీడ్ అయ్యారు సినీ నటి జత్వాని। ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు విద్యాసాగర్।
హైకోర్టు ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జయ్య చౌదరి పిటిషన్ పై విచారణ జరుగునుంది. కడియం పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసుని క్వాష్ చేయాలంటూ పిటిషన్ వేశారు టీడీపీ సీనియర్ నేత. ఈ పిటిషన్ ని విచారణకి స్వీకరించింది ధర్మాసనం. రాజకీయ కారణంతో తనపై కేసులు పెట్టారన్నారు బుజ్జయ్య చౌదరి. మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో విచారణ జరుగునుంది. కొండ సురేఖపై పరువు నష్టం దావా వేశారు కేటీఆర్. కోర్టుకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరుగునుంది. కోర్టుకు హాజరు కావాల్సింది కొండ సురేఖ. ఇప్పటికే కొండ సురేఖకు సమన్లు జారీ చేసింది కోర్టు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్లీ విచారణ ప్రారంభమైంది. విచారణకు రావాలని పలువురు ఇంజనీర్లు బ్యూరోక్రాట్స్ ని ఇప్పటికే ఆదేశించింది విచారణ కమిషన్. ఎన్డీఎస్ఏ విజిలెన్స్ కాగ్ అధికారులని సైతం బహిరంగంగా విచారిస్తోంది ఈ కమిషన్. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క. గెలిచాక తొలిసారిగా తిరుమలకొచ్చారు సీతక్క. తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రియాంక గాంధీ వాయనాడులో ఘన విజయం సాధించాలని కోరుకున్నానన్నారు మంత్రి సీతక్క. మూసీ పునరుజ్జీవాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో నల్లగొండ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. మూసీ ప్రక్షాళన ఆవశ్యకతని నల్లగొండ జిల్లా రైతులు ప్రజలకు వివరించనున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటిస్తున్నారు. 9 బృందాలుగా 18 ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు. రాజేంద్రనగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మూసీ రివర్ బెడ్ లో ఇళ్లు కోల్పోయిన వారికి బీజేపీ భరోసా కల్పిస్తోంది. పేదల ఇళ్ల కూల్చివేతలు అడ్డుకుంటామని చెప్తోంది బీజేపీ. వాయనాడులో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ నామినేషన్ వేశారు. సోనియా, రాహుల్ గాంధీ, ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కీలక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు వాయనాడులో కల్పేటలో మెగా రోడ్ షోలో పాల్గొన్నారు ప్రియాంక గాంధీ. వాయనాడ్ని నిలుపుకోవడం కేరళ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పావులు కప్పుతోంది. వైనాడులో నామినేషన్తో ప్రియాంక గాంధీ దూకుడు పెంచితే బీజేపీ కూడా అదే రేంజ్ లో పోరాటం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కి గట్టి పోటీ తప్పదంటున్నారు ఆమె. వైనాడులో కొండచర్యలు విరిగిపడినప్పుడు పార్లమెంట్ లో ఈ అంశంపై గళమెత్తడానికి ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. పాండిచ్చేరి సీఎం లేఖతో శ్రీవారి బ్రేక్ దర్శన టికెట్లు అమ్మేందుకు యత్నించిన దళారిని టీటీడీ విజిలెన్స్ పట్టుకుంది. 5 నుంచి 23,000 వసూలు చేసినట్టు తేల్చారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో దళారి మోసం బయటపడింది. కర్నూలు జిల్లా సాతనూరు దగ్గర పులికనుమ ప్రాజెక్టు పంప్ హౌస్ పైప్ లైన్ పగిలింది. 2 రోజులుగా నీరు వృధాగా పోతున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు. 10 అడుగుల మేర ఎగిసి పడుతున్న నీటితో 40 ఎకరాల్లో పంట నీట మునిగింది. వరంగల్ జిల్లా కరీమాబాద్ సాకరాశికుంటలో బొడ్రాయి ఉత్సవం ఉద్రిక్తంగా మారింది. మద్య మత్తులో యువకులు 2 వర్గాలుగా విడిపోయి తల్వార్లు, బీర్ సీసాలతో కొట్టుకున్నారు. వారిని చెదరగొట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ గోషమహల్లో పెద్ద నాల రోడ్డు కుంగింది. వాహనదారులు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కుంగిన నాలకు వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు స్థానికులు. కామారెడ్డి జిల్లా బుడిమి ప్రభుత్వ పాఠశాల దగ్గర గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హెచ్ఎం ఖలీల్ ని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థులతో సరస్వతి పూజ చేయించడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై విచారణ ప్రారంభించారు సబ్ కలెక్టర్ కిరణ్ మై. దానా తుఫాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పారాదీప్ వైపు పయనిస్తోంది. తీరం వైపు దూసుకొస్తున్నటువంటి కొద్ది మరింత ప్రమాదకరంగా మారినట్టు తెలుస్తోంది. దానా తుఫాన్ ప్రభావంతో సముద్ర తీరం వెంట గంటకి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒడిషా, పశ్చిమ బెంగాల్లో తుఫాన్ బీభత్సం తప్పదని చెబుతున్నారు. దానా తుఫాన్ రేపు ఒడిశా దగ్గర తీరం దాటనుంది. ఆ సమయంలో కుండపోత వర్షాలు పడతాయన్న ఐఎండీ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయింది. విపత్తును ఎదుర్కొనేందుకు 152 మంది సహాయక సిబ్బందిని సిద్ధం చేసింది ఒడిశా సర్కార్. మహారాష్ట సీఎం ఏక్నాథ్ షిండే అసోంలో పర్యటించారు. కామాఖ్య అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మాట్లాడిన షిండే త్వరలోనే అసెంబ్లీ అభ్యర్థుల 2వ జాబితా విడుదల చేస్తామన్నారు. మహాయతి కూటమి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారని ధీమాగా చెప్పారు.